నీ పేరేంట? నీకెందుకయ్యా? కాదు, నీకు తెలుగు ఎలా వచ్చా అని? వెయిట్ అండ్ సీ. అది కాదయ్యా, అసలు ఇక్కడ ఎందుకున్నావు, ఎలా వచ్చావని అడుగుతున్నానయ్యా బాబు. చెప్పడానికి ఏంటి, చెప్పు. నాదో పాత వెరైటీ ట్రాజడీ స్టోరీ. పాత వెరైటీ ట్రాజడీయా? అదేంటి? నేను ఎంబీఏ చదివేటప్పుడు ఒక అమెరికా అమ్మాయితో లవ్ లో పడ్డాను. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి బ్యాంకాక్ రమ్మంటే వచ్చాను. వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, పోయారు. నేను కొంచెం మంచి అక్కడ అన్ని పెట్టుంచాను, మీకోసం పెద్ద వెయిట్ చేస్తున్నాడు. పదండి పదండి. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వే చేసావు. అమ్మ, నేను నీకు అబద్ధం చెప్తానా? లేదమ్మా, నిజమే చెప్తున్నాను. అమ్మా, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను చేస్తాను, చేస్తానని చెప్పాను కదా. ఓకే. హలో అంకుల్. హలో, కూర్చో. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటావు? మీ ఆశీస్సులు. 20 సంవత్సరాల తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటారు. అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మేమే హ్యాపీగా ఉంటాం. ప్రపంచంలో ప్రతి ఫ్యామిలీలో జరిగేది ఇదే. ఇదే జరుగుతుంది. సేమ్ డైలాగ్ 2 ఏళ్ల క్రితం మా కాబోయే మామ కూడా ఇలాగే చెప్పి పోయాడు. మీరు 60 సంవత్సరాలు హ్యాపీగా బ్రతకడానికి ప్రేమను పెట్టుబడిగా పెడుతున్నారు కదా. నమ్మకం అనేది ఆలోచనకు సంబంధించింది, ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. రొటీన్ వ్యాపారంలో దెబ్బతింటే డబ్బు పోతుంది, ప్రేమలో ఓడిపోతే జీవితమే పోతుంది. మిమ్మల్ని చూస్తే నా మైండ్ దెబ్బతుంది. రూపాయికి 2 అర్ధ రూపాయలు, 4 పావులాలు. అమ్మ కడుపులో 9 నెలలు ఉంటావు. నేను కొంచెం అడ్వాన్స్ లేండి. మన ఆయుష్ 100 ఏళ్ళు. ఇలా ప్రతిదానికి ఒక లెక్క ఉంది. మరి ప్రేమకి తక్కుంది. లెక్క కట్టలేందే ప్రేమ సార్. బా, అంత పవర్ ఉందా? తీసుకో తీసుకో. థ్యాంక్ యూ. అది సంగతి. అటు ఇటు తిరిగి రిచ్ ఫ్యామిలీకి కన్నమేసావు బ్యాంకాక్. మే గాడ్ బ్లెస్ యూ బ్రదరు.